ఒక్కొక్కసారి చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి నిర్ణయాలు ప్రత్యర్థుల నిర్ణయాలు గానివండి ప్రతిపక్షాల నిర్ణయాలు గానివండి ఎవరి అయినా ఎవరికి ఎవరు ప్రత్యర్థులైనా అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ జనసేన చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కడైతే గొంతలు ఉన్నాయో అక్కడ రకరకాలుగా వినూత్నంగా చేస్తున్నారు ఇటువంటి వాటిల్లో మాత్రం నిజంగా జన సైనికుల్ని ఒక రకంగా మెచ్చుకోవాలేమో ఎందుకంటే ఎక్కడైతే గొంతలు ఉంటే అక్కడ మూడు రంగులు వేస్తున్నారు వైసీపీ జెండా మూడు రంగులు వేసి అక్కడ ఒక జెండా పాతున్నారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఒక ఫ్లెకార్డ్ పెడుతున్నారు అక్కడ చాలా చోట్ల జరుగుతుంది గ్రామాల్లో రోడ్ల మీద మండలాల్లో సిటీల్లో ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అనే జన సైనికుల ఆలోచన ఏదైతే ఉందో దాదాపుగా ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పాలి అంటే సక్సెస్ మీన్స్ ఏముంది ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలకు తెలియజేయడం అంతేకాదు ఇంకా అతిపెద్ద సక్సెస్ ఏంటి అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గుడ్ మార్నింగ్ చెప్పడానికి భయపడుతున్నారట మామూలుగా అయితే గుడ్ మార్నింగ్ సార్ అంటారు కనబడగానే అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అనగానే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రాం గుర్తొస్తున్నట అంటే ఇప్పుడు ఆయన అది పెట్టిందే ఎందుకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే సీఎంకి చెప్పడం ఇక్కడ ఒక గొంతు ఉంది గుడ్ మార్నింగ్ సీఎం సార్ చూడండి దీన్ని చేస్తారా లేదా ఒక రకంగా ఒక ఆ టైటిలే ఒక వ్యంగ్యంగా ఏదంటారు చూడండి ఎత్తు చూపడం దిప్పి పొడవడం ఇలాగ ఆ ఉద్దేశంతో పెట్టారు ఇప్పుడు అది ఏమవుతుందంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఒకవేళ గుడ్ మార్నింగ్ అని మామూలుగా చెప్పినా అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రోగ్రాం పేరు అన్నట్టుగా అంటే మరి నిజంగా లోపల అలా జరుగుతుందో లేదు కానీ ఆ పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి వీళ్ళందరూ జనసేన పార్టీలో టీడీపీ వాళ్ళు ఇది చేస్తున్నారా ఏమో టీడీపీ కూడా ఇందరగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి జనసేనకి ఆ రకమైన ప్రచారం చేస్తున్నారా లేదు ఏది ఏమైనా ఆ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చేశారు ఒక ప్రోగ్రామ్ లాగా థ్యాంక్ యూ సీఎం సార్ అని చంద్రబాబు గారికి ఇటువంటి అంటే వాళ్ళు పాజిటివ్గా వాళ్ళకి వాళ్ళు చేసుకున్నది ఇప్పుడు జనసేన ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్గా ఒక వ్యంగ్యంతో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి చెప్పడం అది కూడా ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలంటేనే ఆలోచించే పరిస్థితి ఉంది నాయకుల్లో లేదంటే ఎమ్మెల్యేలు మంత్రుల్లో అనేది ఒక రకంగా ఇది వాస్తవం లేదో తెలియదు కానీ వినడానికి అయితే చాలా ఆశ్చర్యంగానే ఉంది అంత ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మరోపక్క రోడ్లు కూడా ఎక్కడెక్కడ వేస్తున్నారు మొదలు పెట్టారు ఆల్రెడీ చిన్న చిన్న రోడ్లు ముందు గొంతలు పూడుస్తున్నారు చాలా చోట్ల వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది కాకపోతే అది కూడా జనసేన చెబుతున్నది మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత ఈ పని చేస్తున్నారు ముందే చేసి ఉంటే బాగుండేది కదా కౌలు రైతుల విషయంలో అదే కదా వీళ్ళు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి మేము ఇచ్చేమని చెబుతోంది అనేది ఓకే ఏది ఏమైనా ప్రజలకు మేలు అయితే జరగాలి అల్టిమేట్గా ఎవరు కోరుకునేదైనా మీడియా కోరుకున్న ఏది కోరికైనా అది జరిగితే బెటర్ ఈ పార్టీలు ఎలా ఉన్నా సరే అయితే నిగ్గదీయడంలో నిలదీయడంలో ప్రశ్నించడంలో సక్సెస్ అవుతుంది జనసేన దీనికి నిదర్శనం ఈ గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం అనేది కూడా విశ్లేషణ చెబుతున్నమాట మరి దీని మీద ప్రభుత్వం పూర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి